చార్మినార్ జోన్లు, నన్ను నాకు ఒక కిడ్నీ లేదనమాట. ఒక కిడ్నీ లేకుండా సింగిల్ కిడ్నీతోన జోగులమ్మ జోన్ లేచిడు నన్ను. నా వయసు ఎంత, నేనెంత, 200 కిలోమీటర్లు పోయి రావాల్సి వస్తుంది. అయితే వెనకాల సీటు ఉంటే పడుకుని రావాల్సి వస్తుంది, పడుకుని పోవాల్సి వస్తుంది. అయితే నాకు ఒక కిడ్నీ లేదు, కిడ్నీ లేకుండా నేను ఎలా పోతాను సార్ ఇంత దూరము? 3 7 జీవోవల్ ఇంతవరకు ఇంత దూరం ఎంత వేసింది సార్ నేను? ఎంత, మా పాప పెళ్ళికుంది ఇప్పుడు, నేను మా పాపను చూసుకోవాలా? మా పాపను చూసుకోవాలన్నా? నా వయసు ఎంత, మా ఆయన పిల్లల్సి మరి. అయితే ఇప్పుడు ప్రజావానికి వచ్చిందాం సార్, ఇక్కడ ఉన్న కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది మాకు, కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది, ఆ కోర్టు కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తలేరు వాళ్ళు. అయితే ఇప్పుడన్నా మన రేవంత్ రెడ్డి సార్ మనకి ఏమన్నా హెల్ప్ చేస్తాడేమని ప్రజావానికి వచ్చిందాం సార్ ఇప్పుడు మేము. అయితే ఈరోజు అప్లికేషన్ పెట్టాను, త్వరలో చేస్తే సార్కు మాలాభిషేకం చేస్తాను సార్. నేనైతే మరీ ఘోరంగా ఉంది, నా బతుకు సావాలి, నా బతకాలన్నా నేను ఒకవేళ నేను చనిపోతే నా పిల్లలు ఏమవుతారో అనే బాధలన్నీ చాలా ఉన్నాను సార్. నేను సంపాదిస్తాను, నేను ఎంత కష్టపడి నన్ను జాబ్ తెచ్చుకుంటే నేను నా పిల్లలకు పోషించగలుగుతాను. ఇప్పుడు నేను నా నుంచి అనిపోతే నా పిల్లలు ఏమవుతారు? ఒక మాట అసలు నా ఏమవుతారు ఏంది? అయితే నేను ఒకవేళ నేను చనిపోవదలుచుకున్నా సార్ ఏం చేయాలి? అసలు అర్థమవుతా లేదు. అది అసలు బ్యాక్ పెయిన్ ఎట్లా వస్తుంది అంటే 2 మంత్స్ వస్తుంది నాకు. అసలు అసలు ఎంత అంటే నాకు చాలా ఉంది సార్, చెప్పలేకపోతున్నా. బాధపడకండి అమ్మా, కలిసారమ్మా. ఏమన్నారు మరి? కలిసింది సార్, అప్లికేషన్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మళ్ళీ సార్ రేవంత్ రెడ్డి సార్ అప్లికేషన్ నన్ను కనికరించి నాకన్నా ఏమైనా చేయగలిగితే చాలా బాగుండేదని నన్ను కోరుకుంటున్నా సార్. నేను అంతే ఏం చేయలేను, మేమేం చేయలేం కదా సార్ అట్లని. నా పేరు యాసం ప్రదీపన్న. మేము 2022 పోలీస్ నోటిఫికేషన్ అప్లై చేసినాము. అప్లై చేసుకున్నప్పుడు 9 లక్షల మంది, 12 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. 9 లక్షల మంది అప్లికేషన్స్ దగ్గర, అభ్యర్థుల దగ్గర సుమారుగా 100 కోట్ల వసూలు చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్. వసూలు చేసి ఇందులో చాలా రకాల మిస్టేకులు తీసుకొచ్చింది. ప్రిలిమ్స్లో కానీ, ఈవెంట్స్లో కానీ, మెయిన్స్లో కానీ రకరకాల తప్పిదాల వల్ల ఈ నోటిఫికేషన్ మీద ఇప్పటికీ హైకోర్టుల మొత్తం 60 కేసులు ఉన్నాయి. 60 కేసులు ఉన్నప్పుడు ఈ నోటిఫికేషన్ ఏ విధంగా ముందుకు తీసుకుపోతారని చెప్పేసి భావించి మేము వినతి పత్రాలు ఇచ్చినాము, ధర్నాలు చేసినాము, రాష్ట్రలోకాలు చేసినాము, మేము డీజీపీ ఆఫీసర్ పోయి లెటర్లు ఇచ్చినాము, అయినా కూడా స్పందించలేదు ఇంతవరకు. అయితే అప్పుడు స్పందించకపోతే మేము ఏం చేసినామంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ రావద్దు, గద్దె దించాలనే కారణంతో మేము బస్ యాత్ర చేసినాం. మేము బస్ యాత్ర చేసి మేమే స్వయంగా మేము పోలీస్ అభ్యర్థులము ఒక బస్సు తీసుకొని 33 జిల్లాలు తిరిగి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడైతే ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని చెప్పేసి, బీఆర్ఎస్ గవర్నమెంట్ రావద్దనే ఉద్దేశంతో మేము అన్యాయం చేసి నిరుద్యోగులకు అని చెప్పేసి భావించి మేము బస్ యాత్ర చేసి వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించుకున్నాం. రేవంత్ రెడ్డి సారే ఒప్పుకున్నాడు, నిరుద్యోగుల వల్లనే ప్రభుత్వం ఏర్పాటైంది, నిరుద్యోగులు లేకపోతే వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటు కాకపోవని సభాముఖంగా మీడియా ముఖంగా చాలాసార్లు చెప్పిండు. మరి నిరుద్యోగుల పక్షాన ఉన్నప్పుడు, ఉద్యోగుల పక్షాన ఉన్నప్పుడు, ఉద్యోగులు నిరుద్యోగులదే ఈ ప్రభుత్వం అయినప్పుడు మరి నిరుద్యోగులు ఎందుకు పట్టించుకుంటలేరు? నిరుద్యోగులకు నిరుద్యోగులను పట్టించుకోవాలని చెప్పేసి మేము భావిస్తున్నాము. అందుకనే ఈ 60 కేసుల నోటిఫికేషన్ను ఏ విధంగా ముందుకు తీసుకుపోతారు? దయచేసి దీని మీద కమిటీ వేయాలి, ఒక సిట్టింగ్ జడ్జి తోటి విచారణ చేపియాలి. ఇందులో ఎన్ని తప్పులు ఉన్నాయి, ఈ తప్పుల కారణాలు ఏంది, అసలు ఎన్ని కేసులు ఉన్నాయి హైకోర్టులో అని చెప్పేసి దాని మీద ఒక కమిటీ చేస్తే 100% దీని మీద ఒక దొరుకుతుంది, సొల్యూషన్ దొరుకుతుంది. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారికి ఒకటి చెప్తున్నాము, అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు స్పందించాలి. మీరు ప్రతిపక్ష హోదాలు ఉన్నప్పుడు మా లెటర్లు తీసుకున్నారు, ప్రతిపక్ష హోదాలు ఉన్నప్పుడు మా లెటర్లు తీసుకున్నారు. మా ప్రభుత్వం లేదు, ఇప్పుడు మా ప్రభుత్వం లేదు కాబట్టి మీకు ఏ విధంగా మేము హెల్ప్ చేయలేమన్నారు. కాబట్టి ఇప్పుడు మీ ప్రభుత్వాన్ని మేము తీసుకొచ్చినాం, మీ ప్రభుత్వాన్ని మేము తీసుకొచ్చినాం కాబట్టి మాకు మీరు దయచేసి కమిటీ చేసి ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలి. నిరుద్యోగుల వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఏర్పడైందని ఎన్నో సందర్భాలుగా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇప్పుడన్నా మీ సమస్య పరిష్కారం అవుతారు? మేము గత 14 రోజుల నుంచి ఇప్పటికి 2 సార్లు వచ్చినాము, ప్రజావాణికి 2 సార్లు వచ్చినాము, రేవంత్ రెడ్డి సార్ ఇంతవరకు మాకు కలవలేదు. ఒక 5 నిమిషాలు మాకు టైం ఇస్తే మొత్తం నోటిఫికేషన్ తప్పులు చిట్టా అంతా నా దగ్గర ఉంది. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మొత్తం 60 కేసులు పడ్డాయి. ప్రతి కేసు డబ్ల్యూపీ నెంబర్లు, విట్ పిటిషన్ నెంబర్లు, కేసుల వివరాలు, కేసుల సొల్యూషన్ ఏంది, జడ్జిమెంట్లు ఏమొచ్చినాయి, ఎందుకు పెండింగ్ ఉన్నాయి, ప్రతి ఒక్క డేటా నా దగ్గర ఉన్నది. కాబట్టి మేము అనేది ఏంటంటే ఒక పోలీస్ నోటిఫికేషన్ నుంచి 46 జీవాలను కొంతమందిని, 57 జీవో కొంతమందిని, తర్వాత జాబ్ వచ్చిన వాళ్ళని కొంతమందిని పిలిపించుకొని కమిటీ ఒకటి ఏర్పాటు చేసి దీని సమస్యలు ఏందని ఏర్పాటు చూసుకుంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ని మళ్ళీ రీనోటిఫికేషన్ వేయచ్చా లేదనేది వాళ్ళు భావించాలని చెప్పి కోరుతున్నాం.